మారుతున్న ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పెను మార్పులు జయాపజయాలను ఏ విధంగా నిర్దేశిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే హీరో అట్లాస్ సైకిల్ కంపెనీల ప్రస్థానం ఈ వీడియోలో అక్కడి వరకు చూస్తూ వింటే మీకే తెలుస్తుంది. వెల్కమ్ టు హిప్నో ఫ్యామిలీ టీవీ. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, సెక్స్ థెరపిస్ట్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్. మా ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పేరు మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్. మా ఫోన్ నెంబర్ 9390044031. సైకిల్ అనగానే బాల్యం గుర్తొస్తుంటుంది. తొలి సైకిల్ సవారి తీపి జ్ఞాపకాల పుస్తకంలో అందమైన పేజీ. మోకాలి చెప్పల మీద చిన్నప్పటి గాయాలు సైకిల్ మీద మనం చేసిన విన్యాసాలకు సాక్షి సంతకాలు. ఆ రోజులే వేరు. హీరో సైకిల్ ఉన్న వాళ్ళంతా హీరోల్లా ఫీల్ అయిపోయేవారు. అట్లా సైకిల్ ఓనర్లందరూ ప్రపంచాన్నే జయించినట్టు ఫోజులిచ్చేవారు. ఈ రెండు బ్రాండ్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన కెరీర్ పాఠాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి సక్సెస్ స్టోరీ, మరొకటి ఫెయిల్యూర్ స్టోరీ. హీరో సైకిల్ ఆవిర్భావం. అప్పటికి స్వాతంత్రం వచ్చి 7-8 ఏళ్ళు కూడా కాలేదు. ప్రజల గుండెల నిండా పసిపిల్లలలోని అమాయకత్వం, యువతరంలోని ఉత్సాహం. ఆ సమయంలో ఓపీ ముంజల్ అనే యువకుడికి సైకిల్ తయారీ పరిశ్రమ పెట్టాలని ఆలోచన వచ్చింది. అతడు ప్రస్తుత పాకిస్తాన్లో భాగమైన కమాలియా అనే పల్లెలో పుట్టాడు. పేదరికం కారణంగా చదువుకోలేదు, సైకిల్ షాప్లో పనిచేసేవాడు. అంతలోనే దేశ విభజన, తట్టా బుట్టా నెత్తిని పెట్టుకుని అమృత్సర్కు వలస వచ్చింది ముంజల్ కుటుంబం. తనకు తెలిసిన ఒకే ఒక పని సైకిళ్ల రిపేర్. విడిభాగాల మీద ఉన్న అవగాహన కొద్దీ స్పేర్ పార్ట్స్ బిజినెస్ ప్రారంభించాడు. ఎటు చేతిలో విడిభాగాలు ఉండేవి కాబట్టి వాటిని ఓ చోట కూర్చి సైకిల్ తయారు చేయటం మొదలుపెట్టాడు. అలా 1956లో తొలి హీరో సైకిల్ తయారైంది. ధర తక్కువ, భారతీయ రహదారులకు దీటైన గట్టిదనం, ప్రజల్లో సైకిల్ పట్ల మోజు అన్నీ కలిసి హీరోను నంబర్1గా నిలిపాయి. మీ జీవితం ఎంతో కొంతమందిని పెద్ద పెద్ద కలల దిశగా, అనంతమైన విజ్ఞానం దిశగా, మరిన్ని లక్ష్యాల దిశగా, మరింత ఉన్నత దిశగా అడుగులు వేయిస్తున్నదంటే మీరు హీరోనే. అదే హీరో సైకిల్స్ స్ఫూర్తి నినాదం. ప్రస్తుతం హీరో 50 లక్షల సైకిళ్లను తయారు చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లోకి హీరో. ప్రస్తుతం 10 కుటుంబాల్లో 6 మాత్రమే సైకిల్ ఉన్నాయి. ప్రపంచంలో అతి తక్కువ సైకిల్ వాడుకున్న దేశం మనదే. ఆ మార్కెట్ పరిమితిని అధిగమించడానికే హీరో అంతర్జాతీయ విపణి మీద కన్నేసింది. జర్మనీ, పోలాండ్, ఆఫ్రికా, ఫిన్లాండ్ సహా అనేక దేశాలకు హీరో సైకిల్స్ ఎగుమతి చేయడం ప్రారంభించింది. సంస్థ విలువ 3.5 వేల కోట్లు దాటిపోయింది. నయా పైసా కూడా అప్పులేదు. 1,000 కోట్ల రూపాయల నగదు రిజర్వులు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం శ్రీలంకలోని అతిపెద్ద సైకిల్ తయారీ సంస్థను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఫైర్ ఫాక్స్ బైక్స్ అనే యూకే కంపెనీని కూడా తనలో కలిపేసుకుంది. వ్యూహాత్మకంగా ఓ జర్మన్ కంపెనీని కూడా విలీనం చేసుకుంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త మార్పు. ఓ దశకు వచ్చేసరికి భారతీయ సైకిల్ పరిశ్రమకు ఎదుగు బొదుగు లేకుండా పోయింది. అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక సరళీకరణలతో ఉపాధి అవకాశాలు పెరిగాయి. దీంతో సైకిల్ స్థానాన్ని స్కూటర్లు, బైకులు ఆక్రమించాయి. దాంతో ఓ తరం ముందుకు ఆలోచించి పర్యావరణానికి హాని కలిగించని ఈ బైక్స్ మీద దృష్టి పెట్టింది. సంక్షోభంలోనూ అవకాశం. హీరో కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటుంది. పల్లెలకు తిరిగి వచ్చే వలస కూలీలను విలువైన కొనుగోలుదారులుగా భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బడుగు జీవులు వేలకు వేలు పెట్టి బైకులు కొనలేదు కాబట్టి సైకిల్ వైపే మొగ్గు చూపటం ఖాయమని హీరో ఆశావాదం. నవతరాన్ని ఆకట్టుకోవటానికి సైకిల్ను లైఫ్ స్టైల్ వాహనంగా ప్రమోట్ చేస్తున్నది. చైనా ఉత్పత్తుల మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనువుగా మార్చుకునే ప్రయత్నంలోనూ ఉంది. ముంజల్ కుటుంబంలోని 3వ తరం ఇప్పుడు కంపెనీ బాధ్యతలను చూస్తుంది. మరి అట్లాస్ సైకిల్ కదేమిటి? హీరో సైకిల్ కంటే ఓ 5 ఏళ్ళు ముందు పుట్టింది అట్లాస్. సోనాపేటలోని 14 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కార్ఖానాను ప్రారంభించారు జానకీదాస్ కపూర్ అనే వ్యాపారవేత్త. బడికి సైకిల్, కాలేజీకి సైకిల్, ఆఫీసుకి సైకిల్, సినిమాకు సైకిలే, వాహనం అంటే సైకిలే అన్నంత ప్రజాదరణ ఉన్న రోజులవి కాబట్టి విక్రయాలు
ఏటికి ఏడాది పెరుగుతూ పోయాయి. 1982 ఆసియా క్రీడలకు అట్లా సైకిల్ అధికారిక వాహనం. దేశంలో తొలి రేసింగ్ సైకిళ్లు తయారు చేసిన ఘనత కూడా అట్లాస్తే. కానీ ఆర్థిక సరళీకరణ తర్వాత వచ్చిన మార్పులను, వినియోగదారుడి అవసరాలను, అభిరుచులను అట్లాస్ అర్థం చేసుకోలేకపోయింది. సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో క్రమక్రమంగా విక్రయాలు పడిపోయాయి. 2014 నుంచి తీవ్ర నష్టాలే. ఈ ఏడాది ప్రపంచ సైకిల్ దినోత్సవం నాడే అట్లా సైకిల్కు శాశ్వతమైన పంచర్ పడిపోయింది. ఇక ఆ బండి కదలదు. కదలాలంటే ఏదో అద్భుతం జరగాలి. ఏ బ్యాంకో కరుణించి భారీ రుణం ఇవ్వాలి, లేదంటే కార్ఖానా స్థలంలో కొంత అమ్మి భారం దించుకోవాలి. ఈ రెండూ కాకపోతే మరో సైకిల్ దిగ్గజం ముందుకొచ్చి అట్లాసులు కొనేయాలి. ఆ సాహసం హీరో మాత్రమే చేయగలదు. హీరో యాజమాన్యం ఆ వైపుగా అడుగులు వేయవచ్చని అంచనా. హీరో విజయం, అట్లాస్ పరాజయం, రెండూ సైకిల్లే. అయినా ఎందుకిలా? హీరో అంతర్జాతీయంగా దూసుకుపోతున్నది. అంతకంటే ముందే సైకిల్ ప్రయాణం ప్రారంభించిన అట్లాస్ మాత్రం దుకాణం కట్టేసుకున్నది. ఒకరి విజయానికి మరొకరి వైఫల్యానికి కారణమైంది ఒక పెనుమార్పు. ఒకరు మార్పును గ్రహించారు, ఆమోదించారు, వ్యాపారంలో భాగం చేసుకున్నారు. కొత్త ప్రయోగాలు, కొత్త డిజైన్లు, కొత్త వాహనాలు, ఇలా కొత్తదనం వైపు అడుగులు వేశారు. మరొకరు మార్పు విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించారు. కొత్తను విస్మరించారు, పాతనే పట్టుకుని వేలాడారు. మరి మీ దారిటు? హీరో మార్గాన్ని ఎంచుకుంటారా, అట్లాస్ దారిలో నడుస్తారా అన్న దానిపై మీ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. హీరో రాబోయే మార్పును చాలా ముందే పసిగట్టింది. అట్లాస్ చివరి వరకు మార్పును ఆమోదించలేదు. అంతిమంగా ప్రతికూల ఫలితం అనుభవించింది. ఉద్యోగం, వ్యాపారం, స్వయం ఉపాధి, ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు, మార్పు తీర్పును శిరసా వహించండి. దానికి అనుగుణంగా మీ నైపుణ్యాన్ని సానబెట్టుకోండి. సృష్టి పరిణామ క్రమంలో ఎన్నో జీవులు పుట్టాయి, ఎన్నో జీవులు గిట్టాయి, కొన్ని మాత్రమే మిగిలాయి. మిగిలివన్నీ తెలివైనవో బలమైనవో కాదు, మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకున్నవే. ఓకేవిఎస్ బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, NLP మాస్టర్ ట్రైనర్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. మా ఫోన్ నెంబర్ 9390044031. రిపీట్ 9390044031. వివిధ మాధ్యమాల ద్వారా లభించిన సమాచారాన్ని ప్రజల అవగాహన కోసం వీడియోగా రూపొందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ పైన ఒకటి మర్చిపోకండి. అలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్గా వచ్చి వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.